గత కొద్ది రోజుల క్రితం రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి మంచానికే పరిమితమైన దేవర్కద్ర నియోజకవర్గం తాటికొండ గ్రామానికి చెందిన ప్రముఖ కళాకారుడు జనార్దన్ కుటుంబాన్ని ప్రముఖ సామాజికవేత్త యువనేత కావలి పవన్ కుమార్ యాదవ్ మంగళవారం పరామర్శించారు. జనార్దన్ తనకు గత కొన్ని ఏళ్లుగా తెలుసునని, ఎంతో మంచి వ్యక్తికి ఇలాంటి ప్రమాదం జరగడం చాలా బాధాకరమన్నారు. జనార్దన్ ఆసుపత్రి ఖర్చుల కోసం తక్షణం 20,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించారు. రాబోయే రోజుల్లో అవసరమైతే జనార్దన్ ఆసుపత్రి ఖర్చు నిమిత్తం మరింత సహాయం చేస్తానని పవన్ తెలిపారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ తన విషయాన్ని తెలుసుకుని తనకు సహాయాన్ని చేసేందుకు వచ్చిన పవన్ కుమార్ యాదవ్కు తన జీవితాంతం రుణపడి ఉంటానని తెలిపారు. అనంతరం పాలమూరు ఆర్ట్ థియేటర్ జనరల్ సెక్రటరీ కృష్ణ మాట్లాడుతూ కళాకారులను ప్రోత్సహించేందుకు పవన్ కుమార్ యాదవ్ గతంలో ఎన్నోసార్లు ఆర్థిక సహాయం చేశారని, తమలో సభ్యుడైన ఒకరికి ఈ ప్రమాదం జరిగిందని తెలుపగా వెంటనే స్పందించి ఆర్థిక సహాయం చేసినందుకు పాలమూరు ఆర్ట్ థియేటర్స్ అసోసియేషన్ తరఫున ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. నా వంతు కదా మీ కుటుంబం చేస్తాను, ఏ ప్రాబ్లం ఉన్నా మీరు నన్ను తీసుకురండి. తాటికొనమ్మ గ్రామం, బూత్పూర్ మండలం. ఈ గ్రామానికి చెందిన కళాకారుడు జనార్దన్ అనే ఒక మంచి మనిషి రోడ్డు యాక్సిడెంట్లో కాలు ఇరిగిపోవడం జరిగింది. ఈరోజు నేను మార్నింగ్ నాకు కాన్షియన్స్ రావడం జరిగింది. అనుకోకుండా ఈ గ్రామం నుంచి నాకు ఫోన్ చేయడం జరిగింది. ఈ గ్రామానికి వచ్చి నా వంతుగా ఈ జనార్దన్ గారికి ఒక 20,000 రూపాయలు ఫిజియోథెరపీ సంబంధించిన అమౌంట్ కావాలంటే నా వంతుగా సహకారం జరిగింది. చాలా బాధగా ఉంది. కుటుంబానికి మెయిన్ ఆయన్నే అలాంటి ఒక మంచి వ్యక్తి యాక్సిడెంట్కి గురై కాలు ఫ్రాక్చర్ అవ్వడం బాధ అనిపిస్తుంది. మనస్ఫూర్తిగా ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఎంత షార్ట్ టైంలో ఆ కాలు అంతా రికవర్ అయ్యి ఆయన బాడీ అంతా యాక్టివ్ అయ్యి ఆ కుటుంబానికి రక్షగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నన్ను ఆహ్వానించేందుకు గ్రామానికి ధన్యవాదాలు చెప్తున్నాను. థ్యాంక్ యూ. జనార్దన్ తాటికొండ రోడ్డు ప్రమాదంలో కాళ్ళు ఫ్రాక్చర్ విరిగిపోయింది. అన్నగారు పవన్ కుమార్ అన్నగారు నాకు ఈ కళాభిమానంతో ఆర్థిక సాయం చేసినందుకు ఎల్లవేళ అతని దేవుడు దైవత కాపాడు అని కోరుచున్నాము. మున్ముందు అన్నకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుచున్నాను. జిల్లా కళాకారుని నేను హరిచంద్ర నాటకం హరిచంద్రుడు వేస్తుంటా కాటిసీను. నేను విభాసి సోలార్ల గుడిమండ సోలార్ల సూపర్వైజర్గా చేస్తుంటాను. అట్లా కళా చేసుకుంటూ అన్న ఒక 20,000 వరకు సాయం చేసి ఇంతకుముందు మాకు అందరి కళాకారులను సన్మానించి మంచి పెద్ద మనసు అన్నకు ఆ దేవుడు ముందు అన్నను దయ చూడాలని కోరుతున్నాను. పేరు కృష్ణ, పాలమూరు ఆర్ట్ థియేటర్స్ కళా సంస్థ అధ్యక్షుని. నేను ఉమ్మడి ఆంధ్ర తెలంగాణ జిల్లాల్లో దాదాపుగా 1,000 ప్రదర్శనలు చేసినాము. అందులో ఈ ప్రాంతీయంకి వెళ్ళి అందరు తీసుకోవాలనే ఉద్దేశంతో నా తమ్ముడు జనార్దన్ని దాదాపు 20-25 ఏళ్ళ నుంచి కూడా నాటక రంగంలో ఉండి వీళ్ళందరికీ ప్రోత్సాహం చేస్తూ ఉంటాం. తర్వాత జిల్లా హెడ్ క్వార్టర్లో ఉండి ఉమ్మడి జిల్లా అందరినీ కూడా కళాకారులను ప్రోత్సాహం చేస్తూ ఎన్నో వందల ప్రోగ్రాంలకు మేము చేస్తున్నాం. నష్టం కష్టం ఏమైనా కూడా ఈరోజు వరకు దాదాపు నేను 40 ఏళ్ళ నుంచి నాటక రంగంలో ఉన్నా నాటక రంగంని ఇప్పటికీ నడిపిస్తున్న సహాయశక్తుల చచ్చే వరకు కూడా నేను నా ఒక చివరి కోరిక ఏమంటే నేను ఆడుతూ పాడుతూ స్టేజ్ మీద చావాలనే నా కోరిక. కానీ భగవంతుడు ఆ విధంగా ఇదో విధంగా అన్నగారు ఈ బీద కళాకారులకు కానీ ఇట్లా నష్టపోతున్న కుటుంబాలకు కూడా బీద వాళ్ళని ఆదుకుంటూ ఎంతో ప్రోత్సాహం చేస్తుంటారు. వారికి భగవంతుడు ఇదే విధంగా ఎల్లవేళల వారికి ఆయురారోగ్యాలు కలిగించాలని. ఈరోజు జనార్దన్కి కాలు ఫ్రాక్చర్ కావడం వల్ల అన్నగారు ఈరోజు 20,000 రూపాయలు ఇచ్చి ఆదుకున్నారు. వారికి
అన్న పవన్ కుమార్ యాదవ్ గారి కుటుంబం వాళ్ళకు, వారికి వాళ్ళ కుటుంబానికి, వాళ్ళ తల్లిదండ్రులకు కూడా భగవంతుడు ఆరోగ్యాలు కలిగించాలని మేము కోరుకుంటున్నాము.